రైట్, ఇక మనం విజువల్ లో చూస్తున్నాము మంచిర్యాలలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు బైపోల్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 5:30 నుంచి 6:30 వరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని పార్టీలు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎండల తీవ్రతతో ఈసారి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఏసీ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. వీటిలో 90% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. 10,000 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి ఆయా చోట్ల 3 అంచెల భద్రత కల్పించారు. ఈ ఒక కీలకమైన ఎలక్షన్స్ దేశ అభివృద్ధి, దేశ పరిపాలన, దేశ ప్రజాస్వామ్యం, దీని గురించి ఈరోజు ప్రజలు ఓటేస్తున్నారు. మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఎట్లయితే ప్రజాస్వామ్యానికి ఓటేసినారో, కాంగ్రెస్ని గెలిపించినారో, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీని గెలవబోతున్నారు. తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ఓటింగ్ ప్యాటర్ను, స్ట్రెంగ్స్ అన్ని చోట్ల కూడా సర్వేస్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో ఉంది. ప్రత్యేకంగా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అన్ని 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. సెకండ్ పొజిషన్లో బీజేపీ, ఇంకా టీఆర్ఎస్, వాళ్ళిద్దరు కూడా కొట్లాడుకుంటున్నారు. థ్యాంక్ యూ.